నమస్తే సార్, జేఎస్పి సార్ అండ్ జగన్నాథ్ ఆచార్య సార్, నమస్తే సార్. అసలు నిజంగా సార్, మేము చాలా చాలా అదృష్టవంతులం సార్. మాకు తెలియదు సార్, ఇంత మీరు కంటిన్యూస్గా మా పిల్లలకి ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి నాలెడ్జ్ ఒక సబ్జెక్ట్ గురించి మీరు చెప్పడము, మంచి మంచి ఫ్యాకల్టీస్ని, మాకు సబ్జెక్ట్ బాగా ఉన్న ఫ్యాకల్టీస్తో మా పిల్లలకి మీరు చదువు, పిల్లలకు ఉన్న డౌట్స్ని సబ్జెక్ట్ వైజ్గా చాప్టర్స్ వైజ్గా చెప్పడం అనేది చాలా, మా పిల్లలు, మా పెద్ద పాప షంషునీసా అంటది, అమ్మ మా క్లాస్ టీచర్ కంటే కూడా చాలా బాగా చెప్తున్నారమ్మా ఈ సారు అని చెప్తుంది సార్. యాక్చువల్గా మేము బయట చాలా ఎక్కువ, అంటే మేము కార్పొరేట్ స్కూల్స్లో, పెద్ద పెద్ద ఒలింపియాడ్ స్కూల్స్లో చదివించేంత స్తోమత కాదు సార్ మాది. కానీ మా వారు ప్రైవేట్ స్కూల్లో ఒక హిందీ టీచరు, నేనేమో ఇంట్లో ట్యూషన్స్ చెప్తూ మేము ఇంట్లో సర్వైవ్ చేస్తూ ఉంటాము. నిజంగా సార్, మేము మిమ్మల్ని నమ్మాము, మీ మాట నమ్మాము. మీరు యాక్చువల్గా మా సార్ క్లాస్ చెప్తూ ఉంటే, 10th క్లాస్లో ఆ స్కూల్కి వచ్చి మీరు పాంప్లెట్ ఇచ్చారట. ఆ పాంప్లెట్ తీసుకొని మేము ఆ ప్రోగ్రామ్కి మీరు అటెండ్ అవ్వడం అనేది నిజంగా మేము చాలా అదృష్టవంతులం సార్. అప్పుడు నేను ఒకటికి 5-6 సార్లు అడిగాను సార్, వేరే సార్ కూడా ఉన్నారు సార్, మేము ఇలా, మీరు అన్నారు ఇప్పుడు కాదండి, 10th క్లాస్ దాకా, ఇప్పుడు మీ పాప 6 చదువుతుంది కదా, 7th, 10th, 8th, 9th, 10th దాకా కూడాను మేము వెంబటే ఉంటాము, మీకు మంచి మంచి క్లాసెస్ చెప్తుంటాము, ఆన్లైన్ క్లాసులు చెప్తుంటాము అని చెప్పారు సార్. అదే ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది సార్. ఇంకా మాకైతే భయం లేదు సార్, మా పిల్లలకి ఎక్కడైనా డౌట్స్ ఉంటే ఎవరిని అడగాలా, ఏంట బయటకు వెళ్ళి ట్యూషన్స్కి పంపించాలా అన్న భయం అయితే లేదు సార్. అది మీరు కోటి కోటి ఎంత చెప్పినా తక్కువే సార్, నిజంగా చెప్తున్నాను. ఒక రకంగా చెప్పాలంటే ఒక మధ్యతరగతి అనండి, లేకపోతే పై మధ్యతరగతి వాళ్ళు ఒక పూట షాపింగ్ చేస్తే, బయట బట్టల షాప్కి వెళ్ళి షాపింగ్ చేస్తే అయిపోతాయి సార్ 5,000. ఆ 5,000 ఈరోజు మమ్మల్ని ఎంతో ఉపయోగపడుతున్నాయి అంటే నిజంగా మాటలు లేవు సార్. చాలామంది మేడమ్స్ చాలా చక్కగా వివరంగా చెప్పారు మీరు ఎలా చెప్తున్నారు అనేది. ఎలా చెప్తే పిల్లలకు అర్థమవుతుంది, ఏ పాయింట్ చెప్తే పిల్లలకు అర్థమవుతుంది, శ్రద్ధగా ఓపికగా. క్లాస్ టీచర్స్ కూడా ఒక్కోసారి విసిగించుకుంటుంటారు సార్, క్లాస్ టీచర్స్ కూడా అడగలేక పిల్లల్ని ఆ డౌట్ని అలాగే జీవితాంతం ఉంచేసుకుంటుంటారు. అలాంటిది మేము అడగకుండానే, ఇగో ఇది ఈ ప్రాసెస్లో చేయాలి, ఇది ఈ ప్రాసెస్లో చేయాలి, ఇలా చేస్తే మీకు అర్థమవుతుంది, ఇలా చేయడం వల్ల మీకు టైం సేవ్ అవుతుంది, ఇది ఇట్లా చేయాలన్నా, ఇది ఇట్లా చేయాలన్నానా. నిజంగా సార్, జేఎస్పి రాజు గారు, జగన్నాథ్ సారు, ఇంకా మీరు పరిచయం చేసిన వేరే సార్స్ కూడా బాగా చెప్పారు సార్. కోటి కోటి ధన్యవాదాలు సార్, కోటి కోటి ధన్యవాదాలు.